చూస్తా బ్రో. ఫేవరెట్ టీమ్ ఏంటి బ్రో? ఆర్సీబీ. ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నావు ఆర్సీబీని? నేనా? ఐపీఎల్ నుంచి. అందుకే పాపం ఒక్క మ్యాచ్ కూడా గెలటం లేదు బ్రో. ఈసారి మంచి ఆడతాం కదా బ్రో, గెలుస్తుంది అంట. ఓకే, నీకు ఐపీఎల్ ఆర్సీబీలో నీకు ఇష్టమైన టీమ్ ఏంటి? ఆర్సీబీలో నీకు ఇష్టమైన ప్లేయర్? ప్లేయరా? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఉండనే ఆర్సీబీ తీసుకున్నాను. ఆర్సీబీ మరి విరాట్ కోహ్లీ ఫామ్ లో లేడు కదా, డక్ అవుట్ అయిపోతున్నాడు ఈ మధ్యన. ఐపీఎల్ లైట్ తీసుకుంటాడు విరాట్ కోహ్లీ. లైట్ తీసుకున్నాడా విరాట్ కోహ్లీ? మరి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడంటావా? వస్తాడు. విరాట్ కోహ్లీ వస్తాడంటావా? వస్తాడు. ఇప్పుడు ఫైనల్స్ లో వస్తాడు. ఇప్పుడు ఫైనల్స్ లో వస్తాడు. ఇప్పుడు ఆడాడు ఫైనల్స్ లో, చూపిస్తాడు. ఇక ఫైనల్ దాకా పోయినాక చూపిస్తాడు విరాట్ కోహ్లీ. ఎందుకు ఫైనల్ లో 200 కూడా వస్తాడు? సరే, అదే అంటే విరాట్ కోహ్లీని పక్కన పెడితే రిమైనింగ్ ప్లేయర్స్లో నీకు ఇష్టమైన ప్లేయర్? రిమైనింగ్ ప్లేయర్ సర్లే, ఈసారి ఎవరు గెలుస్తారు ఫైనల్గా ఒక మాటలో చెప్పు. ఏ ముంబై కాదు, ముంబై కాదు, చెన్నై. చెన్నై కాదు. ఏ టీం గెలుస్తారు చెప్పలేము. ఈసారి మంచిగా ఉన్నాయి అన్ని టీంలు గట్టిగా. ఈసారి ఎస్ఆర్హెచ్ ఫైనల్ దాకా అయితే వస్తుంది పక్క. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ. ఆర్సీబీ అంటే నువ్వు యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్ అయ్యిండు కూడా ఆర్సీబీకి సపోర్ట్ చేయడం కదా? ఆర్సీబీ ఫ్యాన్ కదా. వస్తుందని చెప్తున్నా ఫైనల్ దాకా పక్క ఆర్సీబీ. అంటే గెలవదు చెప్పలేము. ఈసారి టీమ్స్ గట్టిగా ఉన్నాయి. ఓకే, నువ్వు జెన్యున్గా చెప్తున్నావు బ్రో, ఏ టీం గెలుస్తుంది చెప్పు. ఏమో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్యలో పడతా అనిపిస్తుంది నాకైతే. హాయ్ బ్రో. ఐపీఎల్ చూస్తున్నావా? చూస్తాను బ్రో. ఫేవరెట్ టీమ్? ఆర్సీబీ బ్రో. ఆర్సీబీ ఎప్పటి నుంచి ఫాలో అవుతుంది? పాస్ట్ 10 ఇయర్స్. 10 ఇయర్స్ కాదు, ఈ సీజన్ విన్ అవుతా అంటావా ఆర్సీబీ? పక్కా బ్రో. పక్కా? మరి ప్రతి సీజన్ అలాగే అంటారు కదా బ్రో. ఈసారి కప్ నమ్మదే బ్రో, కానీ ఈసారి కప్ నమ్మదే. ఎందుకంటే ఈసారి ఆర్సీబీ చూడండి చాలా టైట్ ఉంది. బౌలింగ్ అయినా మిడిల్ ఆర్డర్ అయినా బ్యాట్స్మెన్స్, ఇంకా దినేష్ కార్తిక్ ఫామ్లో ఉన్నాడు, చాలా బాగుంది సార్ టీమ్ గెలుస్తుందేమో. ఓకే, ఇప్పటి వరకు లాస్ట్ ప్రీవియస్ మ్యాచెస్లో మ్యాక్సిమం 90% సక్సెస్ రేట్ ఉంది. సో ఇప్పుడు రాబోతున్న మ్యాచ్ ఉంది కదా, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. ఎస్, విన్ అవుద్దంటావా? పక్కా బ్రో. ఎందుకంటే ఆర్సీబీకి ఫేవరెట్ సైడ్ ఎస్ఆర్హెచ్. ఎందుకంటే లాస్ట్ టైం 2016 ఐపీఎల్ రోజు ఐపీఎల్ అప్పుడు ఫైనల్లో ఓడిపోయారు. వాళ్ళకి ఉంటుంది ఈసారైనా గెలవాలి వాళ్ళ మీద అని. అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది టీమ్. అవును బ్రో, కానీ ఎంత ఎస్ఆర్ వచ్చినా బీయింగ్ ఆర్సీబీ ఫ్యాన్ విల్ సపోర్ట్ ఆర్సీబీ ఫరెవర్. ఫరెవర్? యా. ఓకే, ఆర్సీబీలో నీకు ఇష్టమైన ప్లేయర్? ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ, అతని వల్లనే చూస్తాం ఆర్సీబీని. విరాట్ కోహ్లీ పాపం బాగా ఆడుతుండదు కదా బ్రో, మన డక్అట్ అయిపోయాడు తర్వాత. దానికన్నా ముందు ఎన్ని ఆడాడు బ్రో? ఒక్క 3 మ్యాచెస్ చూసి మనం అతను చెప్పలేం కదా. దానికన్నా ముందు ఒక్క సీజన్లోనే 4 సెంచరీస్ కొట్టాడు. అది ఎవరు కొట్టలేరు ఇప్పటిదాకా. కల్ట్ ఫ్యాన్లో ఉన్నావే విరాట్ కోహ్లీ? చాలా పెద్ద ఫ్యాన్ బ్రో. ఓకే, విరాట్ కోహ్లీ ప్రీవియస్ మ్యాచెస్ ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా కరెక్ట్గా ఆడటం లేదు, ఫామ్లో లేడంటారా బ్రో? ఇప్పుడు చాలామంది, కొంతమంది ఫామ్లో ఉంటారు, కొంతమంది ఫామ్లో ఉండరు. ఈ టైం రావాలి బ్రో, అతనికి టైం వస్తే బ్యాక్ ఇన్ ఫామ్ వస్తాడు. ఐ థింక్ హీ విల్ స్మాష్ హిస్ సెంచరీ సూన్. సెంచరీ ఇన్ ఐపీఎల్? ఐపీఎల్ అయినా ఇందులో అయినా ఇంటర్నేషనల్ క్రికెట్లో అయినా. విరాట్ కోహ్లీ వదిలేస్తే ఇంకెవరు ఇష్టం ఆ టీంలో? విరాట్ కోహ్లీ వదిలేస్తే ఏబీ డివిలియర్స్ ఉండేవాడు, కానీ ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. కానీ హర్షల్ పటేల్. హర్షల్ పటేల్ బౌలింగ్. ఓకే, లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ విన్నర్. ఆయన అంటే చాలా. ఓకే, ఇప్పుడు ఆ టీమ్కి హెల్ప్ అవుతాడు అంటావా హర్షల్ పటేల్? చాలా, ఎందుకంటే ఇప్పుడు చాలా రన్స్ కన్సిడర్ చేస్తున్నారు, కానీ హీ విల్ ఆల్సో బీ బ్యాక్. ఓకే, అంటే దినేష్ కార్తిక్ ఫ్యాప్ టూ ప్లేసెస్ వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్. చాలా స్ట్రాంగ్. దాని మీద ఒపీనియన్? దానివల్లనే వాళ్ళని పిక్ చేశారు బ్రో, వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని పిక్ చేశారు. ఇంకా ఫ్యాఫ్ డ్యూప్లెసన్ క్యాప్టెన్ చేసింది దాని గురించి, ఎందుకంటే అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్ ఉండే అతను. ఇంకా దినేష్ కార్తిక్ చాలా రోజు నుంచి అంత ఆడలే, కానీ హీ వాంట్ ప్లే ఫర్ ఇంటర్నేషనల్ క్రికెట్ అగైన్, హీ వాంట్ కమ్ బ్యాక్, దానికని అతను ఆర్సీబీకి. ఓవరాల్గా 2022 టాటా ఐపీఎల్ క్యాప్ విన్ అవుతారు ఈసారి కప్ నమ్మది ఆర్సీబీ. ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆడలే, కానీ సార్ చాలా టైట్గా ఇంకా చాలా గట్టిగా కనిపిస్తుంది టీమ్. ఐ థింక్ ఆర్సీబీ విల్ విన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.